సో మొత్తం మీద తీసుకున్నారంటే అపోహాలను తొలగిపోయి పునర్నిర్మాణం అయితే జరగబోతుంది, ఇది ఒక ప్రజా రాజధానిగా నిర్మించబోతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒక టెక్నాలజీని ఎక్కువ నమ్ముతుంటారు చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుందో మనం హైదరాబాద్లో చూసాము, ఒక హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, సైబరాబాద్ ఏరియా. సో భవిష్యత్తులో అమరావతిని ఒక ఏ సిటీగా డెవలప్ చేయబోతున్నారు, దానికి కావాల్సిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ఒక పకడ్బందీ ప్లాన్తో ముందు ఉంచబోతున్నారు. అంటే ప్రపంచం మొత్తం అమరావతి వైపే చూస్తుంది, అమరావతి నుంచే రాబోయే టెక్నాలజీ మొత్తం జరగబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. సో ఇది చెప్పడానికి ఇప్పుడు ఏమీ అక్కడ ఒక ఇటుకరాయి కూడా పడక ముందే చూడటం, కొంతమంది వ్యతిరేకించే ఉన్నారు, కొంతమంది నమ్మి, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు చూసి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని ఇన్వెస్ట్ చేసిన భవిష్యత్తు ఎలా ఉందో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అమరావతి రాబోయే 5-10 సంవత్సరాల్లోనే ఎలాంటి రూపురేఖలు మార్చుకోబోతుంది అంటే, మీకు భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అండి. ఆ రోజు ఐటీ డెవలప్ చేస్తున్నప్పుడు కూడా ఐటీ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అన్ని అందరూ సందేహించిన రోజులు, సందేహించిన వ్యక్తులే. ఈవెన్ ప్రజలు కూడా ఐటీలో లక్షల కొద్ది జీతాలు మనకు వస్తాయని ఎవరూ నమ్మలేదు. మన పిల్లలు సంపాదిస్తారు, వీటి వల్ల వాళ్ళ భవిష్యత్తులు మారిపోతాయి, మన భవిష్యత్తులు మారిపోతాయని ఎవరు నమ్మలా. ఒక 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆటిలో ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ చూసిన తర్వాతే ఈరోజు వరకు కూడా ఇంజనీరింగ్లో ఇవాళ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు 80-85% ఫిల్అప్ అయిపోయినాయి సిఎస్సి సీట్లు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు అన్నీ హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయండి? కేవలం ఐటీలో ప్రజలకి కనిపించినటువంటి ఉద్యోగ అవకాశాలు, సంపాదన వీటిని దృష్టిలో పెట్టుకొని. అలానే భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో అదే నేను ఇందాక చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుని ప్రొజెక్ట్ చేసుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో రాబోతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన ఆలోచనలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అక్కడ ఏఐ సెంటర్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి, దాంట్లో ఎటువంటిది లేదు. ఎందుకంటే ఆయన నిత్యం కొత్తవి నేర్చుకుంటాడండి, ఆయన అన్నీ నాకు తెలుసు అనుకోడు. ఇంకా కొత్తవి అప్డేట్ అవుతూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు, టెక్నాలజీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ ఆంధ్రాలో రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఒక డాష్ బోర్డు ఉంటుంది సీఎంకి, పలానా చీరాల్లో పలానా వీధిలో అక్కడ 2 కరెంటు బల్బులు మాడిపోతే, వెలకపోతే ఇక్కడ ఆయన డాష్ బోర్డులో అది కూడా చూడవచ్చు. అంటే టెక్నాలజీ ఇప్పుడు దానివల్ల మనం బెటర్ గవర్నెన్స్ ఇవ్వచ్చు ప్రజలకి బెటర్ గవర్నెన్స్ ఇవ్వచ్చు. అంటే ప్రతిదీ సీఎం డాష్ బోర్డు కనెక్ట్ అయ్యి ఉంది, ఆయనకి ప్రతిదీ తెలుస్తుంది, సీఎంఓలు అన్నీ తెలుస్తున్నాయి, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారన్నప్పుడు కింది స్థాయి పనిచేసే ఒక ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, ప్రజలకు కూడా ఒక అత్యున్నతమైనటువంటి సేవలు కానీ వాళ్ళు ఇవ్వగలరు. టెక్నాలజీ నగరంగా అభివృద్ధి చెందబోతుంది అంటారు అంతే కదా. సో 9 నగరాలుగా విస్తరించబోతుంది, అంటే ఎడ్యుకేషన్ సిటీ కావచ్చు, ప్లస్ మీడియా సిటీ, ఇట్లా 9 నగరాలుగా, మెడికల్ కావచ్చు, ఇట్లా ఏదైనా కానీ 9 నగరాలుగా అభివృద్ధి చెందబోతుంది అంటున్నారు. ఒక్కొక్కటి దానికి ఒక ప్రత్యేకత ఉంది అంటున్నారు. సో మొత్తం మీద వీళ్ళు చెప్పింది 2.5 ఇయర్లో ప్రజెంట్ ప్రభుత్వానికి ఏమేమి అవసరం, ఈ బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడ ఆగిపోయే పనులు, ఇవన్నీ 2-3 సంవత్సరాల్లో క్లియర్ చేయాలి. స్పష్టంగా చెప్తున్నా అండి, 2.5 సంవత్సరాల్లో ఇవన్నీ అవుతాయి అనుకోవడం మన భ్రమ. మీకు మళ్ళీ చెప్తున్నా, 2.5 నుంచి 3 సంవత్సరాల్లో మనకి మౌలిక వసతులు ఏవైతే రాజధానిలో పూర్తి స్థాయి రాజధాని ఈ చివరి నుంచి ఆ చివరికి ఆల్ 4 డైరెక్షన్స్ వెళ్ళే విధంగా మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్స్ కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, అన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత రాజధానిలో మౌలిక వసతులు కల్పించి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి వాళ్ళ ప్లాట్స్ అనేవి వాళ్ళకి అలకేట్ చేస్తారు. సో చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని అనౌన్స్ చేశారని చెప్పన్నారు. అవన్నీ కాదు, ప్రజా రాజధానిగా నిర్మాణం అవుతుంది, ప్రజలు కూడా అమరావతే కావాలని చెప్పి స్పష్టమైన తీర్పు అయితే పొలిటికల్గా మనం చూస్తే వాళ్ళు తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ అసలు అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఒకటి ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంది ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ దీని మీద ఉందని చెప్పి 9 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఈ కోర్ క్యాపిటల్ ఏరియా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 2 సంవత్సరాల్లో మళ్ళీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఇలా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 29 గ్రామాలే కాదు, అమరావతి చుట్టుపక్కల కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5-6 సంవత్సరాల్లో ఒక మంచి అప్రిషియేషన్ ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ వెరీ క్లియర్ అండి,
అందరూ కూడా కోర్ క్యాపిటల్లోనే కొనుక్కోలేరు. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఒక్కొక్క ఇన్వెస్టర్ దగ్గర ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 1 కోటి రూపాయలు పెట్టుకోలేరు, ప్రతి ఒక్కళ్ళు 10 లక్షలే పెట్టగలరు. ఎవరి బడ్జెట్ వాళ్ళది, కొంతమంది 10 లక్షల బడ్జెట్లో చూస్తారు, కొంతమంది 25 లక్షల్లో చూస్తారు, కొంతమంది 50 లక్షల్లో చూస్తారు, కొంతమంది 10 కోట్లు, కొంతమంది 5 కోట్లు, ఇలా రకరకాలు ఉంటారు సెగ్మెంట్స్. అక్కడే వాళ్ళు డివైడ్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మీకు కోర్ క్యాపిటల్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ మీరు అనుకుంటున్నారో, మీరు ఆల్రెడీ అక్కడ రాజధాని స్టార్ట్ అయిన రోజు నుంచి కానీ ఈ రోజుకి కానీ అక్కడ విపరీతమైన రేట్లు ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ 45 నుంచి 50 వేల రూపాయలు ఆల్రెడీ, ఇంకా రకరకాలు, ఇంకా పెరిగింది కానీ తగ్గదు. రెండోది, ఈ మీకు ఇందాక ఏదైతే మీకు చెప్పానో ఔటర్ రింగ్ రోడ్ అని, మీరు ఈ ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఇదే మాట గత 5-10 సంవత్సరాల క్రితం కూడా, మీకు మినిమం 10 ఇయర్స్ బ్యాక్, నేను హైదరాబాద్లో కూడా చెప్పాను. ఔటర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడో ఊరు బయట ఉంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంది, ఆ బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ సిటీలో వాళ్ళకు ఉపయోగమైన సిటీ అనేది ఏంటి? ఈరోజు మనం ఉందే సిటీ కాదు, భవిష్యత్తు విస్తరణ కూడా సిటీయే. ఒకప్పుడు జిహెచ్ఎంసీ పరిధి ఎంతవరకు ఉంది, ఈరోజు ఎక్కడి వరకు ఉంది? ఈ సిటీ కొత్తగా పెరుగుతూ ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. సిటీలో జనాభా పెరిగే కొంది సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అలా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీరు గమనిస్తే హైదరాబాద్లోనే చుట్టూ ఈ సర్కిల్లో మీరు ఏ వైపు వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, గజం 70 వేలు తక్కువ ఎక్కడ ఉంది. కొన్ని ఏరియాలో ఇంకా 1-2 లక్షలు కూడా ఉంది. అలానే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, కేవలం కోర్ క్యాపిటల్ ఏదో ఐఏఎస్ ఆఫీసెస్ బిల్డింగ్స్, సచివాలయ వెనకమాలు, లేకపోతే సీఎం ఇంటి దగ్గర కొనుక్కుంటేనే పెరిగిద్ది అనుకుంటే అవివేకం. మీకు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఆల్రెడీ ఇది అప్రూవ్డ్, 1-2 సంవత్సరాలు అటు ఇటు అది పూర్తవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని బేస్ చేసుకొని మన జేబులో, మన పరిధిలో, మన దగ్గర ఎంత ఇన్వెస్ట్ చేయగలమో ఆ ఫండ్ను కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనీసం 5-10 సంవత్సరాలు టైం పెట్టుకొని, డెఫినెట్గా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ రూపాయి 10 రూపాయల నుంచి 20 రూపాయలు అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ చిన్న లాజిక్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజధానిలో రేట్లు ఎలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు లేరు, గత 5 సంవత్సరాలు రాజధాని పరిస్థితి ఏంటి అందరికీ తెలుసు. మనకి రూపాయి వస్తూ పావులాకు కూడా కొనేవాళ్ళు లేరు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు వచ్చారు, ఇంకా అభివృద్ధి జరగల, జస్ట్ గెలిచి వాళ్ళు ఒక 45-50 రోజులు మాత్రమే అయింది. కానీ ఆ రోజు ఆయన దిగిపోయే రోజు మీ రూపాయి విలువ ఎంత ఉందో ఈరోజు అంత ఉందా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. ఎప్పుడైనా అది అంటే 5 సంవత్సరాల పాటు ఏమీ లేని రాజధానిలో రూపాయిది పావులాగా పడిపోయిన చోట ఈరోజు అదే రూపాయికి వెళ్ళింది, అక్కడ ఏమీ జరగల, పాలించే ఒక వ్యక్తి మారాడు అంతే. అదే ఇంకా అభివృద్ధి జరిగితే అక్కడ ఇంకెంత అవుతుంది, ఆ రూపాయి ఎన్ని రెట్లు పెరగచ్చు? అది రియల్ ఎస్టేట్. నేను మీకు అదే చెప్తున్నాను, వెయిట్ చేయండి, తొందర పడకండి. ఎవరూ శాశ్వతం కాదు, ఇక్కడ నాయకుడు అనేవాడు శాశ్వతం కాదు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, ఇవాళ ఒక వ్యక్తి ఉంటాడు, రేపు ఇంకోళ్ళు వస్తారు. కానీ ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు, వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారో ఒక అవకాశం ఇంకోళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చారు, చూస్తారు, తర్వాత ఇంకోసారి ఇంకోళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎవరు ఉపయోగం, ఎవరుంటే మనకు మంచిది, భవిష్యత్ బాగుంటుంది, మన పిల్లలకైనా మనకైనా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని పుంజుకుంటాయి. ఏదైతే మీరు అనుకున్నారో దాన్ని ఒక 4-5 సంవత్సరాల మీ రిటర్న్స్ అనేవి కొంచెం లేట్ అయింది, కానీ డెఫినెట్గా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.